జనగామ జిల్లాలో మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ మల్లేష్, ఎస్ఐ రాజేష్, తర్వాత హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ కృష్ణ, రామణ, పిఎస్ఐ రాజేష్, వీళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మన దగ్గర ఒక కేసు రిపోర్ట్ అయింది. బాలశోర్ రెడ్డి అజ్ఞాత వ్యక్తులు చెడ్డపుల్లారెడ్డి గల పేరు మీద 1.5 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా గుండాల్లో కూడా ఒక కేసు నరసింహరావు అంటే ఆయన అతన్ని కూడా బెదిరించేసి వాట్సాప్ ద్వారా మాకు 15 లక్షల వాళ్ళు లేకుండా పిల్లల్ని చంపేస్తారు, పెరుగుతున్నారు, ఇట్లా రకరకాల బెదిరించడం జరిగింది. ఈ వచ్చిన సమాచారాన్ని మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ట్రాక్ చేసి ఇద్దరు నిందితులను పట్టుకోవడం జరిగింది. తెలంగాణ పోలీసు వీళ్ళని మంచి ఇంటరాగేషన్ రిపోర్ట్ రాసి, సమగ్రంగా ప్రయత్నం రిపోర్ట్ రాసి కేసు కూడా సాంకేతిక సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి. కేసు తొందరగా ఛార్జ్ చేస్తాము, కోర్టులో కూడా శిక్ష పడేట్లు ఇస్తాము. అందరికి కూడా వార్నింగ్ ఇట్లాంటి క్యారెక్టర్స్కి, ఎందుకంటే మీరు ఎవరైనా సీక్రెట్లో మేము ఏదో చేస్తామంటే మాత్రం జరగదు. ఖచ్చితంగా ఇప్పుడున్న వ్యవస్థలో సరిపోతుంది. సీసీటీవీ కెమెరాస్ కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ప్యాట్లాండ్ టెక్నాలజీ కావచ్చు, మా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కావచ్చు, తర్వాత మా 360 డిగ్రీస్ అనాలిసిస్, ఎంటర్ప్రైజ్ రీకాప్చు, ఏదైతే టెక్నాలజీ వెసులుబాటు అంతా ఉపయోగించుకొని నేరస్తుని త్వరగా పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో 2 సెల్ ఫోన్స్, 1 సిమ్ కార్డు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇద్దరు నిందితులు మోరే భాస్కర్, తర్వాత నిమ్మల ప్రభాకర్, వీళ్ళిద్దరిని కూడా ఈరోజు ఉదయం అరెస్ట్ చేసినాము. కోర్టు తరలిస్తున్నాము.